Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికి నమస్కారం. గడిచినటువంటి 3 రోజులుగా పొలిటికల్ కాల్ షీట్స్తో బిజీగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గడిచినటువంటి 3 రోజులుగా ఆయన కాల్ షీట్స్ పొలిటికల్ కాల్ షీట్స్ తీసుకున్నటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వాన్ని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా నానా మాట్లాడడం అన్నీ కూడా చూసిన తర్వాత ఆయన తాలూకా మాట తీరు, ఆయన తాలూకా పదజాలం, ఆయన తాలూకా స్క్రిప్టు ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి తాలూకా డీల్ క్లోజ్ అయిందనేటువంటిది గడిచినటువంటి 3 రోజులుగా జరిగినటువంటి సమావేశాల ద్వారా ఆయన మాటల ద్వారా అర్థమవుతూ ఉంది. ఆయన మాట్లాడేటువంటి పిచ్చి మాటలు వాస్తవంగా అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినటువంటి రోజు నుంచి ఆ పార్టీ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి చేత, చంద్రబాబు నాయుడు వల్ల పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ అనేటువంటిది ఏదైతే మేము చెప్తూ వచ్చామో దాన్ని నిరూపిస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా ఈరోజు వాటిని రుజువు చేస్తూ ఉన్నాయి. ఏదో మాట్లాడుతూ ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విముక్తులు చేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రజల్లో విముక్తులు చేయాలనేటువంటి మాటలు మాట్లాడారు. జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని వీటన్నిటి నుంచి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా రాష్ట్ర ప్రజలు కాపాడుకున్నారు, 2019లో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల ద్వారా అందరికి కూడా అర్థమవుతూ ఉంది. ఈ వచ్చినటువంటి ఫలితాలు, వచ్చినటువంటి ఈ రాజకీయ పరిణామాలు చూసి బుర్ర పనిచేయక సరే కొంతకాలం గడిచిపోయింది. గడిచినటువంటి 10 రోజులుగా మేము అడుగుతూ ఉన్నాం. 15 ఆగస్టు స్వాతంత్రం దినోత్సవ రోజు నుంచి అడుగుతూ ఉన్నాం. ఒకవేళ మీరు చంద్రబాబు నాయుడు గారితో కలిసి లేరనో, లేదో చంద్రబాబు నాయుడు గారికి నాకు సంబంధం లేదనేటువంటి అభిప్రాయం ఎవరికి ఉండకూడదు ఈ రాష్ట్రంలో అంటే 175కి 175 సీట్లు మేము పోటీ చేస్తున్నాం అనేటువంటి మాట కానీ, లేదా 25కి 25 పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తున్నాం అనేటువంటి మాట కానీ ఇప్పటి వరకు సమాధానమే లేదు. ఇప్పటి వరకు దాని గురించి సమాధానం చెప్పినటువంటి సందర్భాలు లేవు. మరి ఇంక సమాధానం లేనటువంటి క్రమంలో ఎవరన్నా ఏమనుకుంటారు వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఎవరి డైరెక్షన్లో, ఎవరి స్క్రిప్ట్తోనో, ఎవరి ప్రొడక్షన్తోనో ఈ పార్టీ నడుస్తుంది అనేటువంటి దానికి వారు బలాన్ని చేకూర్చేటువంటి విధంగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు, వారు మాట్లాడుతున్నటువంటి స్క్రిప్ట్ ఇవన్నీ కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్న మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, పార్టీ ఆ ప్రభుత్వాన్ని మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చూసాం. అంటే ఆయన ఉద్దేశంలో రేపు అధికారంలోకి ఈ పార్టీలు వస్తే ఈ రాష్ట్రంలో అమ్మఒడి పథకాలు కానీ, లేదా ఈ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ వీటన్నిటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజలను విముక్తులు చేద్దాం అనేటువంటి మాట వారు చెప్తున్నటువంటి ఆయన భావం ద్వారా అర్థమవుతా ఉంది. దాదాపు 2.5 లక్షల పైచిలు కోట్ల రూపాయలు అప్పులు చేశాడు చంద్రబాబు నాయుడు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో. అప్పుడు ఆ పార్టీకి మద్దతు తెలిపినటువంటి వ్యక్తి, ఆ పార్టీతో కలిసి ఉన్నటువంటి వ్యక్తి, ఏ ఒక్కరోజు ఏ ఒక్క పథకం పేదవాడికి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. డబ్బు ఏమైపోయిందో తెలియదు. కానీ ఈరోజు రాష్ట్రంలో 165,000 కోట్ల రూపాయలు పేదవాడి సంక్షేమం కోసం అందించినటువంటి క్రమంలో, పేదవాడికి ఆపదలు ఆదుకున్నటువంటి సందర్భంలో, కరోనా లాంటి కష్టకాలంలో కూడా వారిని కాపాడినటువంటి సందర్భంలో, పేదవాడికి సంక్షేమాన్ని అందించినటువంటి క్రమంలో ఈరోజు ఇన్ని పథకాలు అమలు చేస్తున్నటువంటిది కళ్ళు కనిపించకపోతే ఎవరికి సమాధానం చెప్పమంటారు? అంటే కళ్ళున్నటువంటి గుడ్డివాడిలా ప్రవర్తిస్తే, కళ్ళున్నటువంటి గుడ్డివాడిలా నువ్వు ప్రవర్తిస్తే ఎవరు కాపాడలేరు నిన్ను. ఈరోజు ఈ క్రమంలో ఈరోజు నడుస్తున్నటువంటి మీ సందర్భంలో ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఇన్ని చేసి రాయలసీమకి వెళ్ళి ఇంకా ఫ్యాక్షన్లు అని చెప్పని అంటావు, ఫ్యాక్షన్ మాటలు చెప్తావు. ఇందాక పరిశ్రమల గురించి మాట్లాడుతూ
ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే కప్పం కట్టాలా అని చెప్పి ఎవరు కడుతున్నారు కప్పం? రోజు కొని వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నటువంటి క్రమంలో ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి, వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. చెప్పనండి, ఈరోజు మొన్ననే అచ్యుతాపురంలో ఒక కంపెనీని ప్రారంభించాం, దాదాపు 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరో 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటువంటి ఇండస్ట్రీస్కి శంకుస్థాపన చేశాం. చెప్పనండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఇండస్ట్రీనన్న, ఏ ఒక్క పారిశ్రామికవేత్తనన్న, ఇదిగో మేము ఈరోజు రాష్ట్రంలో ఒక పరిశ్రమని, ఈ పరిశ్రమను స్థాపించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలకో లేదా స్థానికంగా ఉన్నటువంటి ఇంకొకరికో మేము డబ్బు కడితే తప్ప మాకు పరిశ్రమలకి పెట్టుకోవడానికి మాకు పర్మిషన్ రాలేదనో లేదా మాకు అవకాశం రాలేదన్నటువంటి మాట ఒక పారిశ్రామికవేత్త చెప్పనండి. ఎవరిని బెదిరిస్తుంది ఈ ప్రభుత్వం? ఎవరిని బెదిరిస్తుంది చెప్పనండి? నిజంగా బెదిరించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తే అసలు నువ్వు ఈ రాష్ట్రంలో వచ్చి అడుగుపెట్టి నువ్వు ఈ పర్యటనలు, ఈ మాటలు, ఇవన్నీ నువ్వు చేయగలవా? బెదిరిపోయింది, బెదిరించింది నీకు, నిన్ను మరి బెదిరించి నిన్ను నీతో నిన్ను పక్కకు లాక్కున్నాడో లేదా నిన్ను ప్రేమించి పక్క లాక్కున్నాడో చంద్రబాబు నాయుడు అనేటువంటి చెప్పాల్సింది నువ్వు. ఆ రోజు పరిటాల రవి మీకు గుండు కొడితే బెదిరిపోయింది ఎవరో చెప్పాల్సింది నువ్వు. ఇవన్నీ మానేసి ఈరోజు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎవరిని బెదిరించారు ఈ రాష్ట్రంలో? ఎవరు బెదిరిపోయారు చెప్పమనండి. ఈరోజు ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే సొంత అన్నయ్య చిరంజీవి గారిని లాక్కొని వచ్చావు. చిరంజీవి గారు ఏ రోజన్న ఆయన పార్టీ ఒక జాతీయ పార్టీలో ఆయన విలీనం చేసిన తర్వాత, ఆయన కేంద్ర మంత్రిగా ఆయన వ్యవహరించిన తర్వాత ఏ ఒక్క సందర్భంలో అన్నా, బహుశా 10-11 సంవత్సరాలు అయింది, ఏ ఒక్క సందర్భంలో అయినా నేను తప్పు చేశానని కానీ లేదా నన్ను బలవంతంగా దీనిలో నేను ఇచ్చేశానని చెప్పి ఆయన బాధపడినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. ఈరోజు నువ్వు ఆయన అవమానపరిచేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి మాటల సమంజసం కాదనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఆయన పుట్టినరోజు నాడున ఆయనకి బాధ కలిగించేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నువ్వు తమ్ముడివా? చిరంజీవి గారి తాలూకా జన్మదినోత్సవం నాడున ఆయనని బాధ కలిగించేటువంటివి, ఆయన అవమానపరిచేటువంటి మాటలు, ఆయన ఇబ్బంది పెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటివి నువ్వు అసలు చిరంజీవి గారి తమ్ముడివా, లేకపోతే చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడివా నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసలు నిన్ను కొనిదల పవన్ కళ్యాణ్ అనాలా, లేకపోతే నానా పవన్ కళ్యాణ్ అనాలా అనేటువంటిది అర్థం అవట్లా. నిన్ను కొనిదల పవన్ కళ్యాణ్ అని చెప్పి భావించాలో ఈ రాష్ట్ర ప్రజలు, లేకపోతే నారా నాదండ్ల పవన్ కళ్యాణ్ అని చెప్పి భావించాలనేటువంటి తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఒకరి ప్రొడక్షను, ఒకరి డైరెక్షన్లో, ఒకళ్ళ స్క్రిప్టు, ఒకళ్ళ డైరెక్షన్లో నడుస్తున్నటువంటి మీరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేపు రానటువంటి కాలంలో మీరు ఏ రకంగా వెళ్తారో, ఎవరెవరిని కలుపుకొని వెళ్తారో, ఎవరెవరితో తీసుకొని వెళ్తారో, ఎవరెవరిని పట్టుకొని వెళ్తారో అనేటువంటిది మీ ఇష్టం. మీకు అనేక మీకు ఒక సిద్ధాంతం లేదు, ఒక స్థిరం లేదు, ఒక ఆలోచన విధానం లేదు, ఏది లేనటువంటి మీరు కూడా వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చినందుకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇటువంటి నాయకుడిని, ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులు ఈరోజు నాయకులుగా చలామణి అవుదామన్నటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు బాధపడతా ఉన్నారు. తప్పకుండా రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం కష్టపడి, ప్రజల కోసం తపనపడి, ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో, ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఏ రకంగా ముందుకెళ్తుందో అనేటువంటిది రాష్ట్ర ప్రజలు గుర్తించారు, గమనించారు. మళ్ళీ తప్పకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలు తీసుకుంటారనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. మీరు ఎన్ని కుయుక్తులు పండినా, ఎంతమందితో కలిసి వచ్చినా, లేదా పక్క రాష్ట్రంలో నిన్న అమిత్ షా గారు వచ్చి ఇంకొక యాక్టర్ని కలిశాడనేటువంటి బాధ ఇంట్లో కలుగుతూ ఉందా? నన్ను పిలవలేదే, నాతో మాట్లాడలేదే అనేటువంటి బాధ ఏమైనా కలుగుతుందా? ఈరోజు ఇవన్నీ వీటన్నిటిని మధ్య వచ్చేటువంటి ఫ్రస్ట్రేషను, ఒక పక్క ఆ వారితో ఉన్నటువంటి అటాచ్మెంటు, పెళ్ళి ఒకరితో, సంసారం ఒకరితో,
ఈరోజు ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ చిరంజీవి గారి నువ్వు చెప్పాలి చిరంజీవి గారి తమ్ముడువా నువ్వు లేదా చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడువా అన్నటువంటిది క్లారిటీ తెచ్చుకో వాస్తవానికి మేమందరం చిరంజీవి గారి అభిమానులు నువ్వు చిరంజీవి గారి గురించి ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఈరోజు మా రక్తం ఉడికిపోతుంది చిరంజీవి గారిని అవమానపరిచేటువంటి మాటలు నిన్న మాట్లాడుతూ అంటే చిరంజీవి నా కుటుంబంలో ఒకరిని చేతులు కట్టించారు నీ కుటుంబంలో ఒకటి చిరంజీవి గారు కాదు చిరంజీవి గారి కుటుంబంలో ఒకడవి నువ్వు చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి లేకపోతే అసలు నువ్వు ఎక్కడ ఉంటావు పాడికి ఏ పిచ్చి ఆసుపత్రిలో ఉండేవాడు అటువంటి వ్యక్తివి నువ్వు వచ్చి మా చిరంజీవి గారి గురించి మా చిరంజీవి గారి నాయకత్వం గురించి మా చిరంజీవి గారి తాలూకు వ్యక్తిత్వం గురించి ఎంత గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి ఇస్తారనేటువంటిది వారిద్దరికి తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈరోజు చిరంజీవి గారి జన్మదినోత్సవం నాడున ఈరోజు నువ్వు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం ఆయన అవమానపరిచేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటి సమంజసం కాదు మేము అందరం చిరంజీవి గారి అభిమానులుగా బాధపడతా ఉన్నాం ఈరోజు చిరంజీవి గారి జన్మదినోత్సవ సందర్భంగా హృదయపూర్వకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు చిరంజీవి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ అటువంటి ఆ మహా ఒక మెగాస్టార్ కుటుంబంలో ఇటువంటి వ్యక్తి ఉన్నందుకు ఒకరికి అమ్ముడిపోయేటువంటి వ్యక్తి ఒకరి డైరెక్షన్లో ఒకరి ప్రొడక్షన్లో నడుస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తి ఉన్నందుకు బాధపడుతూ జగన్మోహన్ రెడ్డి గారి జోలికి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయికి కానీ వారికి లేదు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ